అసలు ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడలేదు, ఒక ఫార్మర్ ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు, కానీ ఆయన చరిత్రను ఆయన మర్చిపోయి ఆయన లెక్చర్లు ఇస్తున్నాడా? కులానికి, మతానికి, ప్రాంతీయానికి, దేశానికి అతీతంగా నేను పనిచేయబట్టే కదా. ఇండియా పాకిస్తాన్లు కూడా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు, 3 సార్లు ఆఫర్ ఇచ్చినా తీసుకోలే. భారతరత్న ఆఫర్ ఇచ్చినా బాలయోగ్ గారు నేను రికమెండ్ చేస్తానన్నా, వైస్ ప్రెసిడెంట్ షకావత్ తీసుకోలే. ఎందుకు? ప్రపంచంలో ఇంకా శాంతి లేదు, గొడవలు ఎక్కువైపోతున్నాయి అని నేను ఎంతో ఏడ్చుతో బాధతో కన్నీటితో ప్రేయర్ చేస్తుంటే, ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఇంత మూర్ఖంగా మాట్లా. అందుకే ఆయన చరిత్ర చూస్తే విచారం కలుగుతుంది. ఆయన దేవుణ్ణి, దేశాన్ని, ప్రజల్ని మోసం చేశాడు. జన్మనిచ్చిన తన మామ, అంటే పొలిటికల్ జన్మనిచ్చిన మామనే మోసం చేశారు. ఎన్టీఆర్ గారి కంటే పెద్ద ఆయన ఎవరుంటారు? అంత మంచోళ్ళు ఎవరుంటారు? నిస్వార్థంగా సేవ చేసిన సరికదా ఆయన కుటుంబం. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళందరినీ మోసం చేశాడు, మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే పిలుచుకుంటాడు.